బీజేపీకి టీడీపీకి పొత్తు అని చర్చ జరుగుతుంది. ముగ్గురు కలుస్తారు, మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ అనేది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ ఈక్వేషన్స్ ఎలా చూస్తాం? అది అంటే బలహీనత ఏ స్థాయిలో ఉంది, చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు, లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనే దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం. ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నది. షర్మిలా గారు అనేక వ్యాఖ్యలు చేశారు. డిఎస్సి 6,000 పోస్ట్ వేయడం అంది, నిరుద్యోగుల్ని మోసం చేయడమే అని, అదేవిధంగా స్పెషల్ స్టేటస్ సంబంధించి పోరాడట్లేదని విమర్శలు చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు? టీడీపీ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏది ఉందో అది ఆమె చదువుతున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన ఇది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమె ఉన్నది లేదు, సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదు. 10 రోజులు 15 రోజుల క్రితమో ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్టున్నారు, అదే చేస్తున్నారు. దానికి ఏమి విమర్శ అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నప్పుడు దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ఉనికి లేదు. ఆమె సంబంధించినంత వరకు ఒక అద్దెమ్మాయికిలాగా ఇక్కడ వచ్చి షర్మిమ్మ గారు మాట్లాడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడో అవన్నీ ఆమె గుర్తులోంచి వస్తున్నాయి. దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇవ్వడం ఇస్తున్న దాంట్లోనే దీనికి సమాధానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు ఇండియా టుడే సర్వే కొద్దిసేపు క్రితం రిలీజ్ అయింది. 17 ఎంపీ సీట్లు టీడీపీకి, 8 మాత్రం మీ పార్టీకి వస్తాయని చెప్పి ఒక సర్వే ఉంటుంది. ఏం చెప్తారు? అది సీ వాటర్ అనే సంస్థ చేస్తుంది. ఆ సంస్థ గతంలో కూడా 2019లో కూడా అయితే మార్చిలో చేసిన దాంట్లో 35% ఓటు మాకు, 41-42% టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నాను. అలాగే 15 సీట్లు టీడీపీకి, 10 సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు. ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదేయాక ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు 11, టీడీపీకి 14 ఇచ్చినట్టు నాకు గుర్తు. ఇంకా దాని విశ్వసనీయత ఎందుకంటే రిజల్ట్ ఏందనేది అందరికీ తెలిసిందే. 22 మాకు వచ్చాయి, 3 టీడీపీకి వచ్చాయి ఆ రోజు. అలాగే పర్సంటేజ్, ఓట్ పర్సంటేజ్ మాకు వచ్చింది 50%, 49.50% మాకు వచ్చింది. వాళ్లకు ఐ థింక్ 7-8% తేడా ఉంటుంది. దానికి గుర్తులేదు అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ ఏదనేది అక్కడే ఇదవుతుంది. రెండవది అలా అంటే మీరు అనొచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇదవుతున్నారు. అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు, ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది, అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నేను ఇంతకుముందు అన్న డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రజల ముందుకు పొత్తులు తొప్పి ఓ ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద 4 ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదెట్లా చేస్తుంది. సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ 5 ఏళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేము ఎంత కాన్ఫిడెంట్గా అవుతున్నాం. ఈ రెండు మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి నుంచి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అనుకుంటున్నాను. రియాలిటీ ఈజ్ దిస్, రియాలిటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది, ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా నెక్స్ట్ సీఎం, వైఎస్ఆర్సీపీ కావాలన్నా టీడీపీ కావాలన్నా. 14-19 మధ్య టీడీపీ పాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 19-24 మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వైఎస్ఆర్సీపీ పాలన చూస్తున్నారు. వాళ్ళు బేరీజ్ వేసుకోగలరు, ఇవ్వగలరు. మనం పైన ఎంత డస్ట్ దుమ్ము లేపినా, ఎన్ని పొరలు గమ్మినా,
ఆఖరికి రియాలిటీ అది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రేపు వ్యవహరిస్తారని, ఓటు వేస్తారని, చేసిన పనులే మాకు ఆ బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాయని మా నమ్మకం. బీజేపీ తిట్టిన చంద్రబాబు మళ్ళీ పోయి బీజేపీ నేతలను కలవడానికి, అది ఆయన ఆన్సర్ ఇవ్వాలి. పైగా ఈయన డెస్పరేట్గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో, వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం వాళ్ళకు భాష రాక కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకి అర్థం కాదేమో. ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో, లేదా గొంతు అంతా అద్దెమైకులు అంటే చంద్రబాబు మనుషుల చేతిలో ఉన్నందువల్ల వాళ్ళు ఏమనలేకపోతున్నారు. కానీ పాపం ఇంత బతుకు బతికిన బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది. నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది, కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది. మీరు గమనించి ఉంటారు, ఆయన హడావుడిగా పోయినాడు, అక్కడే ఉన్నట్టున్నాడుగా, ఎవరెవరితో మంత్రణాలు జరుపుతున్నాడు. సరే ఆ వ్యవహారాలు ఎట్టబోతే మేమనేది మాకు కనపడుతున్నది ఒక్కటే, ఆయన ఎన్ని ఏది పెట్టుకున్నా ఆఖరికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ చంద్రబాబు నాయుడుతో కనపడుతుంటాడు. రేపు ముఖ్యమంత్రిగా ఈయన వస్తే ఎట్లుంటుంది అనేది గతంలోనే వరుసగా జరిగిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి ప్రజల ముందు ఆ పప్పులు ఉడకవని మేము భావిస్తాం. సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందంటూ మన రాజ్యసభలో జీసీఆర్ వ్యాఖ్యల్ని అక్కడ కొంతమంది కేసులో పెడుతున్నారు, కేసీఆర్కి జగన్ ఉన్న అంతర బంధం బయటపడుతుందని ఒక కామెంట్ ఆ పార్టీ మీద. దానికి దీనికి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ దానికి ఉన్న స్థానం ఏందో దానికి ఏదో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు ఎక్కడ పెట్టినా వాళ్ళ బతుకంతా కూడా ఎంతసేపు డివైడ్ అండ్ రూల్లో ఉంటుంది, లేదా అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇక్కడ వచ్చి వాళ్ళు చేస్తారు. కొన్ని ఇవన్నీ చూశాక వచ్చిన రియాక్షన్ అది. దాని మీద వాళ్ళు ఏదో రియాక్ట్ దాని గురించి ఇవ్వాల్సిన అవసరం. తెలంగాణకు సంబంధించినంతవరకు అది ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నా ఇంకో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఉన్నా దట్ ఈజ్ ఇర్రెలవెంట్, దట్ ఈజ్ రెలవెంట్ రాదర్ టు ఓన్లీ ఓన్ ఎక్స్టెంట్. మనకు రిలేటెడ్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏదైనా వస్తే అఫిషియల్గా డీల్ చేస్తాం. అంతకుంచి ఆ స్టేట్ వ్యవహారాలు ఏ స్టేట్వి, ఈ స్టేట్ వ్యవహారాలు ఈ స్టేట్వి. పార్టీల పరంగా పొలిటికల్గా అంటే కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనే కల్చర్ కానీ, దాంట్లో నుంచి వాళ్ళ వేధింపులు, వాళ్ళ హెరాస్మెంటు, వాళ్ళ కక్ష సాధింపు, వాళ్ళు చేసిన వీటన్నిటి వల్ల వచ్చిన రాజకీయ పార్టీగా అనుభవాలు మాకు ఎప్పుడు ఉంటాయి. ఆ చేదు అనుభవం, వాళ్ళు ఇచ్చిన చేదు అనుభవం, మా నాయకుడిని అక్రమంగా అక్రమ కేసుల్లో అన్నాళ్ళు జైల్లో పెట్టడం కానీ, పవర్ కోసం ఏ లెవెల్కైనా ఎదిపోవడం కానీ, ఈ ఇండియాలో మొదలైన హెరాస్మెంట్ టు ది వర్స్ట్ లెవెల్ తీసుకుపోయిన ఇది కానీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి దాని ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈరోజు ఈరోజు జీరో అయింది కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఇగో ఈ అనుభవాల వల్ల వీటి వల్ల దాని మీద కామెంట్ చేసి ఉండొచ్చు. తెలియదమ్మా, పోయినాక ఏదైనా ఉంటే ఎలాగో ఏది పోయినా ఇందులో దాపరికమే ఉండదు. స్టేట్ ఇంట్రెస్ట్ రీత్యానే ఆయన దాన్ని కలుస్తారు. గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్ మాత్రమే మా మధ్య ఉంటుంది. ప్రాజెక్ట్ రిలేటెడ్ మిగిలిన మినిస్టర్లు వాళ్ళు ఉంటే ఇరిగేషన్ రిలేటెడ్ కానీ ఫైనాన్స్ రిలేటెడ్ కానీ కలవచ్చాము. తెలియదు, అపాయింట్మెంట్ అయితే పిఎం గారు దీని కాబట్టి ఆయన కలవడానికి ఆలోచన చేస్తుంది. సో మీరు ఏ రకంగా మీరు మూడు స్థానాలు గెలవగలుగుతారు, మీ స్ట్రాటజీస్ ఏ రకంగా ఏముంది? వాళ్ళకి అసలు వాళ్ళకున్నది ఎఫెక్టివ్ 19 అనుకుంటా, ఒకవేళ మా 18 గంట చెప్పేది 18, ఒక నలుగురు మా దగ్గర నుంచి వాళ్ళు పోయిన ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఇది ఫేస్ చేస్తున్న నలుగురు ఉన్నారు. ఓన్లీ అది తీసుకున్నా 18+4 అంటే 22, వాళ్ళకి ఇంకా 20-22 రాక కావాలేమో నాకు తెలిసి రఫ్గా నాకు పూర్తి నేను ఫాలో కాలేదు. అసలు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? అసలు ఆలోచన చేయడమే అనైతికం. ఒకవేళ వాళ్ళు చేస్తే ఏదో 4-5 ఉన్నాయనుకుంటే కక్కుర్తిపడి ఈ మధ్య మేము సీట్లు చేంజ్ చేస్తే ఎవరెవరు వేయచ్చని దాని వాళ్ళ ఆశలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. 20 ఓట్లు ఎట్ట తెచ్చుకుంటారు? 20 ఓట్లు ఆశలు ఆ ప్రయత్నం చేయడం అంటే హార్స్ ట్రేడింగ్కి ఏదన్నా డోర్స్ ఓపెన్ చేయాలని ఇంకో ప్రయత్నం చేస్తే డెస్పరేట్గా ఉంటుందేమో. కానీ అంత గ్యాప్ ఫిల్ చేయడం వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఎవడైనా ఓ తలమాసిన దిక్కుమాలని ఆలోచన చేసి వీళ్ళు ఎవడైనా బక్రాన్ని పట్టుకొచ్చి తీసుకొచ్చినా వాడి చిలుము వదలడం తప్ప ఏమో వేరే ప్రయోజనం ఉంటుంది అయితే మేము అనుకోవట్లా. అయితే 4 రోజులు వీళ్ళు ఏదో దాని మీద ఈనాడు జ్యోతిలో వాటిలో స్టోరీస్ ఉత్కంఠ అని చెప్పి అవి రాసుకొని ఆనందం
తాత్కాలిక ఆనందం పొందితే పొందొచ్చు.